మొత్తానికి తెలంగాణలో రైతులంతా కూడా నడి రోడ్డుపై ఉంటే కేసీఆర్ రాజకీయ పంచాయతీలు చేయడమే పనిగా పెట్టుకున్నారు. ఏం చెప్పినా కూడా తనకు రెండో పూట గుర్తుండదు, కాసేపటికే మర్చిపోతాను అన్నట్టుగా ఒక అపరిచితుడిలా ఆయన ప్రవర్తిస్తున్నారు. రైతును దగా చేస్తూ ఒకవైపు రైతు రాజ్యం అని చెప్పి అనౌన్స్ చేస్తూ రైతు బంధువుని అని అంటాడు, రైతును కాపాడుకుంటారని చెప్పి అంటారు కేసీఆర్. కానీ పూర్తిగా రైతును ఎంతలా దగా చేస్తున్నారు అనేది ప్రతి ఒక్కరూ చూస్తున్నాం. రోగం ఒకటైతే మందు మరొకటి అన్నట్లుగా కేసీఆర్ తీరైతే కనిపిస్తోంది. రైతుల్ని నట్టేట ముంచేస్తూ కూడా ఇంకా ఏదో సాధించామన్నట్లుగా గొప్పలు చెప్పుకుంటోంది ప్రభుత్వం. ఇక వర్షాకాలం ఒడ్లకు సంబంధించి అసలు సమస్య లేదు, కొనుగోలు జరపడంలో ఎటువంటి అడ్డంకులు లేకపోయినా కూడా వడ్లు కొనకుండా ఎందుకు కాలక్షేపం చేస్తున్నారని ప్రతిరోజు కూడా రైతులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు స్వయంగా హరీష్ రావును అడ్డుకొని మరీ రైతులు తమ ఆందోళనను తెలియజేసిన పరిస్థితి మనం చూసాం. సో మీ చావు మీరు చావండి అంటూ రైతుల్ని గాలి కొదిలేసింది కేసీఆర్ సర్కారు. ఈ వర్షాకాలంలో పరిస్థితి ఇలా ఉంటే ఇక యాసంగి ఒడ్లకు సంబంధించి నెల రోజులుగా ఒక్కటే పంచాయతీ నడిపిస్తున్నారు. ప్రస్తుతం వర్షాకాలం ఒడ్ల గురించి మాట్లాడండి సారు అంటే యాసంగిలో పంట వేయొద్దు, వేస్తే పరిస్థితి బాగుండదు అని చెప్పేసి ఆ రాజకీయం మాట్లాడుతున్నారు తప్ప ఇంకో మాట మాట్లాడిన పరిస్థితి మనం చూడలేకపోతున్నాం. ఇక హుజూరాబాద్ ఎన్నిక ఫలితం తర్వాత కేసీఆర్ పంధ అయితే మారిందనే చెప్పాలి. ఆ రోజు నుంచి కూడా రైతులపై కేసీఆర్ ఏమైనా కక్ష కట్టారా అనిపిస్తోంది. రైతు కంట కన్నీరు పెట్టిస్తున్న దొరతనం తప్పిస్తే వేరేది కనిపించట్లేదు కేసీఆర్ తీరులో. ఇక కళ్ళాల్లోనే పంట తడిసిపోతోంది, కొనుగోలు కేంద్రాలకు చేరిన పంట తడిసిపోయి మొలకెత్తుతున్నా కూడా కళ్ళబొల్లి కబుర్లు చెప్తున్నారే తప్ప రైతుల్ని ఆదుకునే ప్రయత్నం అయితే చేయట్లేదు. రాజకీయాన్ని తెరపైకి తీసుకొచ్చి కేంద్రాలపైన నెపాన్ని నెడుతూ రైతుల్ని సతాయిస్తూ ఉన్నారు కేసీఆర్. కానీ రైతుల సమస్య ఎందుకు మాత్రం పరిష్కరించట్లేదని రైతులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. తామంతా ఆరుగాలం కష్టపడి పండించిన పంట ఇలా నేలపాలవుతూ ఉంటే రైతులైతే దీనావస్థలో గుండెపోటుతో మరణించిన దృశ్యాలు కూడా మనం చూసాం. కేంద్రాన్ని టార్గెట్ చేస్తూ ఎంతసేపు కహానీలు చెప్పుకొని పబ్బం గడుపుకుంటున్నారు కేసీఆర్ తప్పిస్తే రైతుల గురించి ఆలోచన చేయట్లేదు అన్నదైతే సుస్పష్టమవుతోంది. మీడియా ముందుకొచ్చి ప్రెస్ మీట్లు పెట్టి కూడా గతంలో కేసీఆర్ కేంద్రాన్ని తిట్టారు. తాజాగా పెట్టిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడిన భాష బాగోలేదు, అడిగిన సమస్య ఒకటైతే చెప్తున్న సమాధానం ఇంకోలా కనిపిస్తోంది. మొత్తంగా చూసుకుంటే ఈ వానాకాలానికి సంబంధించి కేంద్రంపై ఎన్నిసార్లు నెపం వేసినా కేంద్రం నుంచి ఒకటే క్లారిటీ వస్తోంది, 60 లక్షల టన్నుల వడ్లు కొంటామని పదే పదే కేంద్రం చెబుతోంది. కానీ ఇప్పటికీ 17% అంటే దాదాపు 20 లక్షల టన్నుల ధాన్యం కూడా కనీసం సేకరణ పూర్తి చేయలేకపోయింది ప్రభుత్వం. ఎంతసేపు రాజకీయంతో పబ్బం గడుపుకోవాలనే దుర్బుద్ధి తప్ప రైతుల్ని ఆదుకుందామనే ఆలోచన ఏ పక్కన కనిపించడం లేదు. ప్రతి విషయాన్ని కూడా రాజకీయం చేస్తూ విద్యుత్ రంగం అనే రైతుల సమస్యనే కాదు, అటు విద్యుత్ కానివ్వండి, నిరుద్యోగ సమస్య కానివ్వండి, రాష్ట్రంలో ఏ సమస్య తలెత్తినా దానికి కేంద్రం వైపే చూసి కేంద్రం వైపు ఒక నెపాన్ని నెట్టే ప్రయత్నం చేస్తున్నారు తప్ప వేరే ప్రయత్నాలు అయితే కనిపించడం లేదు. ఇక రాష్ట్రంలో నెలకొన్న రైతు ఆత్మహత్యలకు కారణం ఎవరు, దీనికి సమాధానం చెప్పేది ఎవరని విపక్షాలు ప్రశ్నిస్తూ ఉంటే కేసీఆర్ దీనిపైన స్పందించరు. కళ్ళాల వద్ద, కొనుగోలు కేంద్రాల వద్ద ప్రాణాలు వదిలేస్తున్నారు రైతులు. అయినా కూడా వానాకాలం పంట కొనటానికి కేసీఆర్కు మనసు రావటం లేదు. అసలు వర్షాకాలంలో పండిన పంట కొనుగోలు చేయడానికి కేసీఆర్కు వచ్చిన కష్టం ఏంటో, ఎందుకు ఇలా రైతుల్ని నిలువున ముంచేస్తున్నారో ఎవ్వరికీ అర్థం కాని పరిస్థితి. ఒకసారి బయట చూద్దాం. హుజూరాబాద్ ఎన్నికల తర్వాత ఒక కుట్ర జరుగుతా ఉంది. రైతుల కండగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది. నరేంద్ర మోడీ గారు ఉన్నారు, భయపడాల్సిన అవసరం లేదు. మీ కళ్ళాల్లో ఉన్నటువంటి ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి రైస్ మిల్లు తీసుకెళ్లే విధంగా ప్రయత్నం చేయండి. ఐకేపీ సెంటర్ దగ్గరికి కొనుగోలు చేయాలని డిమాండ్ చేయండి. మేము చివరి బస్తా వరకు కూడా కేంద్ర ప్రభుత్వం ఈ సీజన్ లో మేము కొంటాము. కొనుగోలు ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు. మేము ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వము మేము బియ్యం కొనమని ఎక్కడ కూడా మేము చెప్పలేదు. ఇంకా మిమ్మల్ని నిత్యం ఆలోచిస్తే మత పిచ్చిలేపి దేశానికి ఖచ్చితంగా దేశంలో విభజన రాజకీయాలు తెస్తున్నారు. ఈ దేశాన్ని రావణ కాష్టం చేస్తారు ఖచ్చితంగా వీళ్ళు. ఏమవుతుందండి రేపు ఫలితం? మంచో చెడ్డనో అనేక దేశాలు, అనేక సమాజాలు, అనేక మతాలు కలిసి బతుకుతున్న ఇండియాలో యూఆర్ టోటలీ డిస్ట్రాయింగ్ ది ఎకో ఆఫ్ ఇండియా. రేపు పొద్దున మతాల మధ్య పంచాయతీ పెట్టి, పొద్దున్న లేదా మత కల్లోలాలు పెట్టి, కర్ఫ్యూలు పెట్టి, లాడ్ ఛార్జీలు పెట్టి, ఫైరింగ్లు పెట్టి ఉంటుందా ఈ పరిస్థితి? ఐ రిక్వెస్ట్ ది ఇంటలెక్చువల్ కమ్యూనిటీ ఆఫ్ తెలంగాణ, ప్లీజ్ థింక్, ఆర్ వి హియర్ టు యాక్సెప్ట్ ఇట్ బ్లడీ బీజేపీ టు డిస్ట్రాయ్ ది ఎకో ఆఫ్ హైదరాబాద్?
ఎకో ఆఫ్ తెలంగాణ ఈజ్ ఇట్ డిజైరబుల్ టు డిస్ట్రాయ్ ద హోల్ స్టేట్స్ ఎకానమీ బట్ ఫర్ సిల్లీ డివైజివ్ పాలిటిక్స్ ఇదా ఈ దేశానికి కావాల్సింది వి విల్ ఫైట్ టు ఎనీ ఎక్స్టెంట్ 100% కమ్ వాట్ మే రైట్ మొత్తానికి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆయన మాటలేంటో వింటున్నాం సో ఏ ప్రెస్ మీట్లో కూడా రైతుల సమస్యల గురించి అటు మీడియాను ప్రశ్నించకూడదు ఇటు ఎవరు మంత్రులు ఎవరు ప్రశ్నించకూడదు విపక్షాలు ప్రశ్నించకూడదు ఏం ప్రశ్నిస్తే కనుక ఆయన ఇప్పుడు కూడా చూసాం బ్లడీ బీజేపీ అంటూ కేంద్రంపైనే నెపన్నెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఇదే అంశంపైన చర్చ కొనసాగిద్దాం చర్చలో పార్టిసిపేట్ చేస్తున్నారు బీజేపీ ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి గారు నమస్తే ప్రేమేందర్ రెడ్డి గారు అండ్ సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ కల్లూరి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు నమస్తే శ్రీనివాస్ రెడ్డి గారు ప్రేమేందర్ రెడ్డి గారు చెప్పండి నడి రోడ్డు పైన రైతులుంటే అసలు వర్షాకాలంలో వడ్లు కొనడానికి సమస్య లేకపోయినా కూడా కేసీఆర్ మాత్రం రాజకీయ పంచాయతీలు గడుపుతున్నారు రాజకీయం చేస్తున్నారు తప్ప కనిపిస్తున్న సమస్యకు సంబంధించి పరిష్కార మార్గం అయితే చూపించట్లేదు దీనిపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఏమంటారు ఈ పరిస్థితిపై స్పష్టంగా ఆయన తప్పు చేశాడు ఆ తప్పు ఎక్కడ బయటపడుతుందో అని చెప్పి ఆయన యొక్క తప్పిదాలను కప్పిపుచ్చుకోవడం కోసం ఆయన యొక్క ఫెయిల్యూర్స్ కప్పిపుచ్చుకోవడం కోసం కేంద్రం పైన నెపం నెట్టి ఆయన కోల్పోతున్న ప్రభావాన్ని తిరిగి తెచ్చుకోవడం కోసం ఏదైతే కేంద్రం బూచిగా చూపెడితే సెంటిమెంట్ రెచ్చగొడితే రాష్ట్రంలో ఆయనకు మళ్ళీ ఓట్లు వస్తే అధికారాన్ని నిలుపుకోవచ్చు ఆయన అధికారం పోకుండా కాపాడుకోవచ్చు అనే యొక్క ప్లాన్ లో భాగంగానే ఈ విధంగా పిచ్చిగా మాట్లాడుతూ లేని విషయాలన్నీ మాట్లాడుతున్నాడు దేశంలో భారతీయ జనతా పార్టీ డీస్టేబిలైజ్ చేస్తున్నాయి నరేంద్ర మోడీ వచ్చినాక ఒక్క దగ్గర కూడా మత కలహాలు లేవు ఎక్కడ ఇబ్బందులు లేవు తెలంగాణలో కూడా లేవు అయినా కూడా ఆయన ఎందుకు మాట్లాడుతున్నట్టు ఈ ఓట్ బ్యాంక్ రాజకీయాలు ఆయనకు అవసరం లేకుండా పంజాబ్ లో రైతులకు ఇక్కడ రైతులకు ఇవాళ కూడా 3 రైతులు చనిపోయినారు ఇక్కడ రైతులకు 20 లక్షలు ఇయ్యాడు కానీ పంజాబ్ రైతులకు 3 లక్షలు ఇస్తాడట పంజాబ్ రైతులకు ఇస్తే సంతోషమే మరి ఇక్కడ చచ్చిపోతుండే ఈయన రైతు అంతక పార్టీ కాదా ఈయనది నిరుద్యోగ అంతక పార్టీ కాదా ఈయనది విద్యార్థి అంతక పార్టీ కాదా ఈయనది ఈయన చంపిన వాళ్ళందరి పరిస్థితి ఏమిటి ఇవాళ ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నాడంటే ప్రతిదీ కూడా తను పిచ్చి లేచి హుజరాబాద్ లో ఓటమి సంభవించింది ఆయన నుంచి అనేక మంది బయటికి పోతారనే ఒక పరిస్థితితో వాళ్ళని కాపాడుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వాన్ని బూచిగా చూపెడితే నిలబడుతుందేమనే ఉద్దేశంతో తప్పితే మరొకటి కాదు స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం చెప్తుంటే 60 లక్షల మెట్రిక్ టన్నులు వర్షాకాలానికి అవకాశం ఇచ్చింది ముందు అది కొనవు అంటే రైతుల్లో అన్రెస్ట్ లేపాలే ఇవి తర్వాత మిల్లర్లతోని లాలుచి మిల్లర్లతో పెద్ద కుంభకోణం ఉందండి మిల్లర్లతోని అసలు కొన్ని ఏదైతే ఇంత ముందు ఇచ్చినాయని మిల్లర్లు అమ్ముకున్నారు ఇవాళ ఎఫ్సిఐకి పెట్టలేదు ఈ యొక్క సీజన్ లో ఈ విధంగా చేస్తే మిల్లర్ల దగ్గరికి అవి వెళ్తాయి ఎఫ్సిఐకి డైరెక్ట్ వెళ్లకుండా మిల్లర్ల దగ్గరికి వెళ్తాయి వెళ్తే ఆ లోటును పూడ్చుకోవచ్చు అనేది ఒకటి తర్వాత ఇందులో చాలా రీసైక్లింగ్ వ్యవహారము ఇవన్నీ కూడా ఉన్నాయి అందుకోసమే ఆయనే ప్రతిదీ కూడా ఈ బాయిల్డ్ రైస్ అనే దాని మీద పట్టుకుంటున్నాడు ఆయన ఎవరు చెప్పినో ఏమో కానీ క్వింటల్ వడ్లు పోస్తే 35 కిలోలే వస్తుంది అంటే ఇన్నేళ్ల నుంచి ఇప్పుడు పారాబాయిల్ రైస్ మిల్స్ లేనప్పుడు ఏముండే పరిస్థితి దేశంలో ఎలాంటి రైస్ మిల్స్ ఉండే మరి క్వింటల్ వడ్లు పోస్తే 35 కిలోలే వచ్చేది అప్పుడు అందరు గ్రామాలలో పట్టించుకుంటే రైస్ కానీ మిగతాయి కానీ ఇవన్నీ కూడా ఒక రాంగ్ తప్పుడు యొక్క దీన్ని క్రియేట్ చేసి చేస్తున్నాడు ఈరోజు వేరే వెరైటీస్ వేస్తే బాగుంటది ఆ వెరైటీస్ వేయమని చెప్పడం లేదు ఇవాళ కొన్ని ఏరియాస్ లో మాత్రమే ఇలాంటి ప్రాబ్లం ఉన్నదాన్ని అంతటా ఇది చేసే ప్రయత్నం చేస్తున్నాడు ఇవాళ రాష్ట్రంలో ఉన్న ప్రతి భూమిలో ఇటువంటి యొక్క బాయిల్డ్ రైసే బాయిల్డ్ కు పనికొచ్చే యొక్క రైసే పండుతుంది అన్నట్టుగా చిత్రీకరిస్తున్నాడు అనేక చోట్ల మెట ప్రాంతాలని అక్కడ పంట మార్పిడి చేయొచ్చు పద్ధతిగా చేయొచ్చు కానీ ఆయన అది చేయమంటే ఆయనను రైతులు ఎక్కడ తిరగబడతారు అని అది కేంద్ర ప్రభుత్వం పైన నెట్టాలి బీజేపీ మీద నెట్టాలి బీజేపీని రాజకీయంగా దెబ్బతీయాలి ఆయన రాజకీయంగా ఉపయోగ ఆయన లబ్ధి పొందాలనే యొక్క ప్రయత్నం తప్పేది కాదు అది ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటలేనా అండి ఆయన అసలు ఏ మాటలు మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి కాదు ఒక సర్పంచ్ ఒక గ్రామంలో ఉండే ఒక మామూలు వీధి రౌడీలు కూడా మాట్లాడని భాష ఇవాళ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు ఆయన గౌరవ ముఖ్యమంత్రి అయితే తెలంగాణ ఇంతమంది ప్రజలు ఒకసారి చెప్పుతో నాకు ఈ ముఖ్యమంత్రి సమానం అంటాడు కేంద్ర మంత్రిని పట్టుకుని అట్లా మాట్లాడతాడు ప్రతిపక్ష నాయకులను పట్టుకుని అట్లా మాట్లాడతాడు సోయిందా లేదా ఆ పక్కకు అటు ఇటు కూర్చున్న మంత్రులకు ఏంది వాళ్ళు చెంచాలి ఆయనకు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఇవాళ మేమేదన్నా మాట్లాడితే వాళ్ళు ఈ మాట్లాడుతున్నారు కానీ ఇప్పుడు మేము అదికు కళ్ళల్లో తడిసిపోతున్నది పాపం రైతులు 60 లక్షల మెట్రిక్ టన్నులు ఎఫ్సీఐ అనేది అవసరమైతే ఇంకెక్కువ కూడా ఉంటుంది గతంలో కూడా ఉన్నది రెండోది నువ్వు పండించేది ఎంత మొత్తం వచ్చేది ఎంత వచ్చిన తర్వాత నువ్వు ఇది కూడా కొనవని చెప్పి అడగవచ్చు వర్షాకాలంలో
అదే అదే కొనుగోలు చేస్తామన్న మొత్తాన్ని కూడా సేకరించలేకపోయారు అన్నదే ఇప్పుడు కనీసం ఒక 20% కూడా సేకరణ ఎందుకు చేయలేకపోయారని కదా రైతులు ప్రశ్నిస్తున్నారు. అది దోషిగా నిలబడుతున్నాడు కాబట్టి దాన్ని తప్పించుకోవడం కోసం ఇవన్నీ మాట్లాడుతున్నాను. ఒక కుంభకోణం ఉన్నది అంటున్నది. ఈయన ఇట్లా చేస్తే వాళ్ళు రైస్ మిల్లర్స్ దగ్గర పోయి అమ్ముకుంటారు తక్కువకు, ఎంఎస్పీగా కాకుండా తక్కువకు అమ్ముకుంటారు, అదొక లాభము. రెండోది గతంలో రైస్ మిల్లర్స్ ఇవ్వాల్సిన యొక్క బియ్యం ఇవ్వడం లేదు, దాంట్లో ఏదో ఒక కుంభకోణం ఉన్నది. బయటకు వస్తుంది ఇవాళ మా రాష్ట్ర అధ్యక్షుడు కూడా మాట్లాడుతున్నాడు, మిగతా చోట్ల కూడా వస్తున్నది ఇవాళ. కాబట్టి కూడా గమనిస్తున్నారు, ఇవాళ ముఖ్యమంత్రి యొక్క వ్యవహారాన్ని గమనిస్తున్నారు ప్రజలు. తప్పక ఆయన బుద్ధి చెప్పే రోజు వస్తుంది, ఆయన పతనం ప్రారంభమైంది. రైట్ సార్. శ్రీనివాస్ రెడ్డి గారు మీరు చెప్పండి, మనం గత కొద్ది రోజులుగా చర్చ కొనసాగిస్తూనే ఉన్నాం. సో రైతులకు ఉన్న సమస్య ఇది అని మనం చెప్తుంటే, అదే ఇందాక నేను చెప్పినట్టుగా రోగం ఒకటి మందు ఒకటి అన్నట్టుగా అడుగుతున్న సమస్య ఒకటి అయితే సమాధానం వేరేది వస్తుంది. ఒక సమస్య గురించి ప్రస్తావిస్తే రాష్ట్రంలో ఉన్న మిగతా సమస్యలు బయటకు వస్తున్నాయి. ఎందుకు అలా కేసీఆర్ ఒక అపరిచితుడిలా ప్రవర్తిస్తున్నారు, ఎందుకు మా సమస్యలు వినట్లేదు అని రైతులు కూడా గగ్గోలు పెడుతున్న పరిస్థితి, పరిష్కారం లేదంటారా ఇప్పుడున్న సమస్యకి? తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే కొనుగోలు విషయంలో నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడిన విషయం, యాసంగి పంటల్లో వడ్లు బియ్యంగా మారిస్తే 35 కిలోలు మాత్రమే వస్తుందని చెప్పిన విషయం ఏదైతే ఉందో, అది లేదంటే నూక ఎక్కువ వస్తుంది, నూకను కూడా సేల్ చేయొచ్చు, అమ్మకం చేయొచ్చు, దానికి 20 రూపాయలు వస్తుంది. అంటే మరి అట్లా లెక్క పెట్టుకుంటూ పోతే బియ్యాన్ని మాత్రమే లెక్క పెట్టి నూకలను ఏం చేస్తాడు ముఖ్యమంత్రి గారు? అంటే బజార్లో పారబోస్తారా, అమ్మకుండా ఉంచుతారా? దానికి ఒక ప్లాన్ ఉండాలి. డెఫినెట్లీ తెలంగాణలో వరి అనేది యాసంగిలో ఇక్కడ ఉన్న వాతావరణం ప్రకారంగా అది కాస్త, ఎందుకంటే నూక ఎక్కువయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి బియ్యం తక్కువ రావచ్చు, దానిలో కొంత నూక కూడా రావచ్చు. బియ్యాన్ని అమ్మొచ్చు, మనం నూకను కూడా అమ్మొచ్చు. చిత్తశుద్ధి అనేది రాష్ట్ర ప్రభుత్వానికి అవసరం. రెండో పాయింట్ ఏంటంటే, ఇక్కడ అనేక పథకాలు నేను రైతు బాంధవ్ ఉన్నని ముఖ్యమంత్రి గారు నిన్న చాలా బలంగా చెప్పినటువంటి విషయం. ఇక్కడ ఏంటంటే, ఇదే పంటకు, యాసంగి పంటకు నిజంగానే మీరు అంటున్న 35 రూపాయలే వస్తుంది, 35 కిలోలే వస్తుంది అని చెప్తున్నారు మీరు. అయితే 35 కిలోలే వచ్చినప్పుడు మీరు బోనస్ ఇవ్వచ్చు, అంతే మోతాదులో ఎంతైతే తక్కువ వెయిటేజ్ వస్తుందో ఆ బియ్యానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ఇవ్వచ్చు. అనేక రాష్ట్రాల్లో వ్యవసాయ పంటలకు బోనస్లు ఇస్తున్నాయి. కేరళలో చూడండి, మీ కేరళలో చాలా పంటలకు బోనస్లు ఇస్తున్నాయి. అట్లా నేను ఇక్కడ బోనస్ ఇవ్వచ్చు కదా. అంటే ఓట్ల పథకాలు నడపడం ఇంట్రెస్ట్ తప్ప రైతుకు నిజంగానే గిట్టుబాటు కానప్పుడు, నిజంగానే కేంద్రంతో ఇబ్బంది వస్తున్నప్పుడు ప్రత్యామ్నాయంగా ఇదే రాష్ట్ర ప్రభుత్వం నిజంగానే ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకున్నా, రైస్ మిల్లర్లకు అమ్ముకున్నా, రైస్ మిల్లర్లకు నష్టం వస్తుందని అనుకున్నప్పుడు అదే రైతులకు నువ్వు 500 రూపాయలు బోనస్గా ప్రకటిస్తే అదే రేటు వస్తుంది, ఎందుకు రాదు? అంటే ఇప్పుడు క్వింటాల్కు 35 కిలోలు వస్తుంది అంటుండు, ఇప్పుడు ఎంత వస్తుంది అంటే 65 కిలోలు వస్తుంది. 30 కిలోల తేడా, అంత భారీ మొత్తంలో ఎవరు భరిస్తారు అనే సమస్య కాదు ఇక్కడ. ఆ భరించే శక్తి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఎందుకనంటే ప్రతి 6 నెలలకు ఒకసారి మనం రైతు బంధన్ ఇస్తున్నాం, 7,000 కోట్ల వరకు మన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నది. కాబట్టి 7,000 కోట్లు నువ్వు ఇస్తున్నావు తప్ప వ్యవసాయం చేస్తున్న రైతులకు మాత్రమే ఇవ్వు. అంటే పడావుపడ్డ భూములకు కూడా, 100 ఎకరాలు ఉన్న రైతుకు కూడా, 50 ఎకరాలు ఉన్న రైతుకు కూడా నేను రైతు బంధు వచ్చి వాళ్ళు ఏమి అడుగుతలేరు. వాళ్ళు భూస్వాములు వచ్చి నేను రైతు బంధు ఎందుకు అడుగుతున్నారు? నువ్వే బలవంతంగా ఇస్తున్నావు పట్టాదారులకు. పేద రైతులకి 10 ఎకరాల వాడికి లేదంటే 20 మ్యాక్సిమం పెట్టుకున్నా కానీ 20 ఎకరాల లోపు రైతులకి, మిగతా రైతులకు మానేసాయి. అవే డబ్బులను నువ్వు బోనస్గా మార్చి ఇవ్వచ్చు కదా. అంటే ఇక్కడ ఏంటంటే, చిత్తశుద్ధి ప్రభుత్వానికి రైతాంగం పట్ల లేదు, ఓట్ల పట్ల మాత్రమే ఉన్నది. ఓట్లు పడితే చాలు, రైతు బతికినా సంబంధం లేదు, బతకపోయినా సంబంధం లేదు. ఇప్పుడే ప్రేమేందర్ రెడ్డి గారు చెప్పిండ్రు, 2 ముగ్గురు మళ్ళీ చనిపోయినరు అని. ఈరోజు మొన్న 3 చనిపోయినరు, ఈరోజు 3 చనిపోయినరు. ఆత్మహత్యలు కళ్ళ ముందు కనపడుతుంటే కంటికి నీరు వస్తలేదు ఈ ప్రభుత్వానికి అంటే ఆశ్చర్యం. పంజాబ్లో ఉన్న రైతుకు గురించి ఈయన మాట్లాడుతుండే తప్ప ఇక్కడ చనిపోతున్న రైతు గురించి ఈ ప్రభుత్వానికి అసలు ఉలుకు లేకపోవడం, పలుకులు కనీసం ప్రస్తావననే చేయలేదు నిన్న ప్రెస్ మీట్లో. ఈ రైతులు ఇట్లా వరి కుప్పల మీదనే చనిపోతుండ్రు, కొనుగోలు జరగ అనేది కళ్ళ ముంగడ కనపడుతున్నప్పుడు ముఖ్యమంత్రి స్పందించడు, వ్యవసాయ శాఖ మంత్రి స్పందించడు. ఎవరు స్పందించారంటే వీళ్ళకి రాజకీయమే ఇంట్రెస్ట్ ఉంది తప్ప నిజంగానే రైతు పట్ల ఇంట్రెస్ట్ లేదనేది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతున్నటువంటి విషయం. అనేక విషయాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని చూస్తుందంటే రాష్ట్రంలో జరుపుతున్నది మొత్తం ఓట్ల రాజకీయం. రాష్ట్ర బడ్జెట్ మొత్తం కూడా ఓట్ల చుట్టే తిరుగుతుంటుంది, ఎన్నికల చుట్టే తిరుగుతుంటుంది, రైతు చుట్టూ తిరగదు. రైతు బంధులో కూడా ఓట్ల చుట్టే తిరుగుతుంటుంది, కానీ రైతు కోసం రైతు బంధు రాదు. అన్నిట్లో కూడా మనకు ఓటు విషయం తప్ప
కేసీఆర్ ప్రభుత్వంలో ఇంకో విషయమే పట్టని పరిస్థితి మనకు అంతటా కనపడుతుంది. సంక్షేమ పథకాల్లో కూడా అర్థం నాకు అడగాలనిపిస్తుంది, కేసీఆర్ పంథాలో మార్పు అనేది హుజూరాబాద్ ఎన్నిక ఫలితం తర్వాత ఏమైనా మారిందా? డెఫినెట్లీ మారింది, అలా డౌటే లేదు. ఎందుకంటే నిన్న ముఖ్యమంత్రి గారు ఇచ్చేసినటువంటి ప్రెస్ మీట్ కావచ్చు, అంతకుముందు చేసిన ఒకటి రెండు ప్రెస్ మీట్లు కావచ్చు, ఇవన్నీ కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ అధినాయకులకు కూడా అర్థమైందని నేను భావిస్తున్నా. అందుకనే పొలిటికల్ ఈక్వేషన్ కూడా మారుతుంది. ఈరోజే ఇప్పటికిప్పుడే జస్ట్ 1 hour or 2 hours బ్యాక్ ఢిల్లీలో రాహుల్ గాంధీతోటి టీఆర్ఎస్ ఎంపీలు సమావేశమైన ఫోటో కూడా ఈరోజు మీడియాలో వచ్చింది. అంటే టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి రాజకీయం రాష్ట్రంలో కూడా చేయబోతున్నాయా, కేంద్రంలో కూడా చేయబోతున్నాయా అనే విషయం కూడా బయటకు వస్తున్నది. అందుకనే ముఖ్యమంత్రి గారు ఏంటంటే ఒక రాజకీయ నిర్ణయం తీసుకొని ఉంటే ఉండొచ్చు, దట్ ఈస్ డిఫరెంట్. వాళ్ళ రాజకీయం కోసం మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కానీ ఒక క్లారిటీ మాత్రం ఈరోజు తెలంగాణ రాజకీయాల్లో వస్తున్నదని నేనైతే భావిస్తున్నా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీతోటి టీఆర్ఎస్ ఎంపీలు సమావేశం కావడం, రాహుల్ గాంధీతోటి సమావేశం కావడమే చాలా కీలకమైన విషయం. ఇక్కడ ఏంటంటే రాజకీయ సమీకరణ తెలంగాణలో మారబోతుంది అని అంటే అది నిజంగానే ఆరోగ్యకరమైన రాజకీయమే అనుకోవాలి. ఎందుకంటే ఇంతకాలం ప్రజలకు ప్రతిపక్షం ఏది అని తెలియకుండా చేసిండు ముఖ్యమంత్రి గారు. అసలు కాంగ్రెస్ ప్రతిపక్షం అనుకోవాలనా, బీజేపీ ప్రతిపక్షం అనుకోవాలనా అనేది అనుమానం ఎక్కువ ఉండే ప్రజల్లో. కాబట్టి ఇప్పుడు ఒక క్లారిటీ రాగలిగింది. అందుకని ఆ క్లారిటీతోటి కాంగ్రెస్ తోటి అలైన్ చేయడానికే ముఖ్యమంత్రి గారు ఇంట్రెస్ట్ ఉన్నట్టుగా మనకైతే అనిపిస్తున్నది ఈరోజు జరిగిన సమావేశాన్ని బట్టి చూస్తే. కాబట్టి ఒక స్పష్టత రాజకీయాల్లో వచ్చినప్పుడే కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను కూడా బయటికి తీసే అవకాశం ఉంది. ఇంకొకటి, భారతీయ జనతా పార్టీ మీద బాధ్యత ఏముందంటే నిన్న ముఖ్యమంత్రి గారు ఎంత అశ్లీలంగా మాట్లాడినరు, అసభ్యంగా మాట్లాడినరు, అన్పార్లమెంటరీ మాట్లాడినరు, దాని మీద సీరియస్ యాక్షన్ చట్టపరంగా లీగల్గా కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకనంటే ఇంతకాలం మీరేదో తాత్సర రాజకీయం చేసిందా, తమాషా రాజకీయం చేసిందా ఈ బీజేపీ మనకనవసరం. కానీ ఇప్పటికైనా కానీ బీజేపీ కళ్ళు తెరవాల్సిన అవసరం ఉన్నది. ఒక క్యాబినెట్ మంత్రిని పట్టుకొని నువ్వు అసలు మా నోటితోటి అనరాని పదంతో నువ్వు దుర్భాషలాడినవంటే ఈ ముఖ్యమంత్రి మీద ఏమాత్రం చర్య లేకపోతే రేపు ఇంకొకరిని కూడా ఇంకో మాట అంటాడు. అంటే అప్రజాస్వామిక పద్ధతిలో అన్పార్లమెంటరీ భాష వాడుతున్న ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో కేసీఆర్ గారే అనేది మాత్రం ఇప్పటికే మనకు స్పష్టమైంది. ఇటువంటి ముఖ్యమంత్రి మీద కేంద్రం ఇంకా తాత్సరం చేయాల్సిన అవసరం లేదు. రెండోది ఏంటంటే ఈ వడ్ల కొనుగోలులో జరుగుతున్న గోల్మాల్ కావచ్చు, ఈ రైస్ అంతా అదేంది రీసైక్లింగ్ ఈ రాష్ట్రంలో జరుగుతున్నది కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న కొనుగోళ్లకు కేంద్రం చెప్తున్న సర్వేకు ఎక్కడ పొందనలేకపోవడం. ఎందుకంటే 62 lakh ఎకరాల్లో పంట పండింది మా దగ్గర అని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. కేంద్రం ఒప్పుకోలేదు, 45 lakh పంట వచ్చింది మాకు, అది కూడా సెటిలైట్ సర్వే ద్వారా అని కేంద్రం ప్రకటించింది. అయినా కూడా చివరికి 58 lakh ఎకరాల్లో పంట పండిందని కేంద్రం అంగీకరించిందని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. ఈయన రాజకీయాల కోసం కేసీఆర్ కోసం కేంద్రం కూడా తలపగాల్సిన అవసరం లేదు. ఇక్కడ రైతాంగానికి నష్టం జరగకూడదు, నిజమేందో రైతాంగానికి కూడా తెలవాల్సిన అవసరం ఉన్నది. రీసైక్లింగ్ బియ్యం జరిగి ఎక్కువ ఉత్పత్తి జరిగినట్టుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని చూయిస్తున్నది కాబట్టి దాని మీద నిక్కచ్చిగా కేంద్ర ప్రభుత్వమే ఒక దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉన్నది. అట్లా దర్యాప్తు జరిపితేనే ఇంత అప్రజాసమీకంగా మాట్లాడుతున్నటువంటి కేసీఆర్ గారిది, అతని పాలనలో జరుగుతున్నటువంటి వ్యవహారాలు బయటికి రావాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రైతాంగానికి ప్రయోజనం చేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పైనే ఉందనేది నా అభిప్రాయం. సార్ ఒకటి, ఇప్పుడు కేంద్రం పైన నెపం వేస్తున్నారు కేసీఆర్, కనుక నిజంగానే కేంద్రం వైపు నుంచి ఒక తప్పు అనేది ఉంటే కనుక రాష్ట్రంలో ఉన్న రైతులతో కలిసి పోరాటం చేయొచ్చు కదా. పోరాటం ఎక్కడ కూడా పోరాట పటిమ అన్నది చూపిస్తున్నారు కేసీఆర్ అన్నది కూడా కనిపించట్లేదు. అన్ని కళ్ళబొల్లి మాటలు మీరు అన్నట్టు ఇంత కాసేపు క్రితం అన్నారు ప్రతిపక్షం అన్నారు. ప్రజలైతే టీడీపీ కాంగ్రెస్ ఇంకా ప్రతిపక్షం నమ్మే పరిస్థితి లేదనిపిస్తోంది. బీజేపీ ఇప్పుడు కొన్ని స్థానాలను కైవసం చేసుకుంది కనుక బీజేపీని ఒక ప్రతిపక్షంగా భావిస్తున్నారా? బీజేపీ బలం పుంజుకుంటోందనే ఒక ఆక్రోశంలో ఈ దీని ఒక కేంద్రం పైన నెపమని చెప్పేసి చెప్తున్నారు తప్పిస్తే. ఎందుకు పోరాటం ఎందుకు చేయట్లేదు? నిజంగానే కేంద్రం వైపు నుంచి ఒక తప్పు ఉంటే కనుక కేంద్రమే ఈ సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉంటే కనుక రైతుల పక్షాన నిలబడి పోరాటం ఎందుకు చేయట్లేదు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా? నిజంగానే నిజాయితీ పరిపాలన ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉంటే కేంద్రం మీద రాజకీయంగా మాట్లాడడం తప్పేం అనుకోం. కానీ తన అవసరాన్ని బట్టి ఏదైతే మాట్లాడుతుండో, అంటే దాని అర్థం ఏంటంటే రాష్ట్రంలో
కేసీఆర్ ప్రభుత్వంలో అనేక తప్పిదాలు జరుగుతున్నాయి, తప్పులు జరుగుతున్నాయి, అవినీతికి అవకాశం ఏర్పడ్డది. అటువంటి అవినీతి మీద కేంద్రం ఎక్కడైనా జోక్యం చేసుకొని దర్యాప్తు చేసేదేమైనా ఒక భయాందోళన ఇటు ముఖ్యమంత్రిలో ఉంది. అటు రాజకీయంగా చూసి పార్టీ బీజేపీని కూడా దెబ్బకొట్టవచ్చు అని ఒక ప్రయత్నం చేస్తుండు, అవసరం అనుకున్నప్పుడు అవినీతి బయటపడుతుందని అనుకున్నప్పుడు వాళ్ళను అదేంది కౌగులించుకుంటున్నటువంటి పరిస్థితులు కూడా కనపడుతున్నాయి. కానీ దానికి మాత్రం ఈసారి ఇప్పుడు మాత్రం ఫుల్ స్టాప్ పడ్డదని చెప్పాలి. రాజకీయాల్లో కొంత స్పష్టత వస్తుంది. ఎందుకంటే ఈ వడ్ల కొనుగోలు విషయంలో మాత్రం కేంద్రం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కేంద్రం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కొనుగోళ్లలో ఎంత దొంగ వ్యవహారం ఉంది, రీసైక్లింగ్ బియ్యం వ్యవహారం ఏంది అనే దాని మీద ఖచ్చితంగా ఒక దర్యాప్తు జరగాలండి. ఎందుకంటే రైతాంగం మోసపోతుంది. ఇప్పుడు వడ్ల కొనుగోలు కేంద్రాల దగ్గర రైతులు మొత్తం ఆత్మహత్యలు చేసుకోవడము, గుండెపోటు వచ్చి చనిపోవడము, వీటన్నిటి కారణం ఎవరండి? రాష్ట్ర ప్రభుత్వమే కదా. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నప్పుడు కేంద్రం తప్పనిసరిగా జోక్యం చేసుకోవాలి. కాబట్టి ఈ అలుసు రాజకీయాలతోటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏమనుకుంటున్నారంటే, కేంద్రం నన్నేం చేస్తుంది, కేంద్రం నాపైన ఇంతవరకు నా మీద జోక్యం చేసుకోలేదు, చేసుకోదు అనే ఒక ధీమా ఉంది. కాబట్టి జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఇప్పుడు మాత్రం ఉంది. మరి ఇప్పుడు మాత్రం కేసీఆర్ పరిణామాలన్నింటి కేంద్రం పరిశీలిస్తోందంటారా? తప్పకుండా పరిశీలించకున్నా కూడా పరిశీలించాల్సిన అవసరం, లేకపోతే తెలంగాణ రైతాంగం విపరీతంగా నష్టపోయే అవకాశం ఉన్నది. ఈ రైతు బంధు లాంటి పథకాలను కూడా దుబారా చేసి భూస్వాములకు డబ్బులు కట్టబెడుతుండు, పేద రైతులకు ఎగ్గొడుతున్నాడు, సబ్సిడీలు ఎగ్గొడుతుండు కదండి. ముఖ్యంగా ఇన్పుట్ సబ్సిడీ ఎగ్గొట్టే, లేదంటే పంట నష్టాలు ఎగ్గొట్టే, క్రాప్ ఇన్సూరెన్స్లు ఎగ్గొట్టే, రకరకాల సబ్సిడీలు కేంద్రం నుంచి వచ్చేటి, రాష్ట్రం ఇవ్వాల్సినవి అన్నీ ఎగ్గొట్టి ఈ రైతు బంధును భూస్వాములకు పంచిపెడుతుంది ప్రభుత్వం. ఈ విషయాన్ని కూడా బయటకు తీసుకురావు, ఈ రైతాంగం ఎంత మోసపోతుంది? కాబట్టి బలమైన ప్రతిపక్షం ఉన్నప్పుడు ఇటువంటి తప్పిదాలు కావచ్చు, దోపిడీ కావచ్చు, అవినీతి కావచ్చు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. వీటి మీద కేంద్రం ఖచ్చితంగా నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం మీద నిఘా పెట్టి ఇక్కడ రైతాంగానికి కేసీఆర్ గారి ప్రభుత్వం ఏమేమి తప్పులు చేస్తుందో, ఏ రకంగా మోసం చేస్తుందో వాటన్నింటిని బయటకు పెట్టాలి. బయట పెట్టి డైరెక్ట్గా కేంద్రమే జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి తప్పకుండా కనపడుతుంది. ఎందుకంటే ఇక్కడ రాజకీయం చేస్తున్నాడు ముఖ్యమంత్రి, కానీ రైతులను పట్టించుకునే పరిస్థితి లేదు. 15% కొనుగోలు జరగలేదు. 60 లక్షల టన్నులు కొనాలంటే 15% కొనుగోలు లేదు. ఈయన రోజు ప్రెస్ మీట్లు పెట్టి రాజకీయం మాట్లాడుతున్న ముఖ్యమంత్రి అంటే ఒడ్ల కొనుగోలు ఎప్పుడు జరగాలి? రోజు ఈ ముఖ్యమంత్రి గారి వెబ్సైట్, ముఖ్యమంత్రి గారు ఈ ప్రెస్ మీట్లు చూసి నిరాశ చెందుతున్నారు రైతులు. నిరాశ చెందే ఈరోజు 4 ముగ్గురు చచ్చిపోయింది కదా. అంటే నిరాశ ఎందుకు వస్తుందంటే ఏదో కత్తి కట్టి నట్టుకున్నాడు ముఖ్యమంత్రి రైతాంగం మీద అనే అనుమానం రైతుల్లో కూడా కలుగుతుంది కదా. దాన్ని నివృత్తి చేయాలంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ సీరియస్ యాక్షన్లు తప్పకుండా తీసుకుంటే తప్ప ఈ రైతాంగాన్ని రక్షించబడదు. ప్రేమేంద్ర గారు చెప్పండి, ఇప్పుడు ప్రతి విషయాన్ని కూడా రాజకీయం చేస్తూ సమస్యలను పక్కదోవ పట్టిస్తే గనుక ప్రజలు ఇవన్నీ కూడా గమనించరు అనుకుంటున్నారా? భవిష్యత్ రాజకీయాలకు ఇది ఒక పెను ప్రమాదంగా మారదు అని చెప్పి కేసీఆర్ ఏమైనా భావిస్తున్నారా? ఇలాంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు రైతు కంట కన్నీరు పెడితే రాష్ట్రానికి అది సుభిక్షం కాదు అని చాలామంది చెప్తున్న సమయంలో ఇప్పుడున్న సమస్యను పరిష్కరించకుండా ఇలాంటి రాజకీయాలు చేయటం అనేది ఎంతవరకు సమంజసం అంటారు? ఈరోజు ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ఆయనకేదో ఉపద్రవం రాబోతుంది అనేది ఆయన గమనించినట్టున్నది. ఇటీవల జరుగుతున్న అనేక సంఘటనలు చూస్తే ఆయనే కాంగ్రెస్ పార్టీ, మజ్లిస్ పార్టీ మూడు దగ్గరైతే అనేది కూడా కనిపిస్తుంది. నిన్న అది నల్గొండ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడిన మాటలు కూడా వీళ్ళ మధ్యన సఖ్యత పెంపొందుతున్నది అనేది నిదర్శనం. తర్వాత ఆయన ఏదో భయంతో దాని నుంచి బయటపడడం కోసం ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం మీద మాట్లాడితే నేను మాట్లాడినని చెప్పి నా మీదికి వస్తున్నారు అని చెప్పుకోవడానికి ముందస్తు ప్రణాళికగా కనిపిస్తున్నది తప్పితే ఇది మరొకటి కాదు. అసంబద్ధంగా మాట్లాడుతున్నాడు, అసంబద్ధమైన విషయాలు లేవనెత్తుతున్నాడు. ఇవాళ కావాలని రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు, కానీ రైతులకు వాస్తవం అర్థమైపోయింది. ఇన్ని రోజుల నుంచి ప్రతి గింజ నేనే కొంటున్నా అని చెప్పిండు, ఇవాళ కేంద్ర ప్రభుత్వం కొంటున్నది కేవలం నేను మధ్యవర్తిని మాత్రమే అని చెప్పి తేల్చేసిండు. నేను ఒకటే అడుగుతున్నా, నువ్వు కేంద్రాన్ని అంటున్నావు, కేంద్రం అన్ని విషయాలు సమగ్రంగా చెప్పింది, ఇవాళ వర్షాకాలం మొత్తం తీసుకుంటా అన్నది, వేసంగిలో కూడా బాయిల్డ్ రైస్ తప్పితే మిగతాయి తీసుకుంటా అన్నది, నువ్వు దానికి అనుగుణంగా ఇక్కడ ప్రయత్నాలు చేసి అనుగుణమైన యొక్క ఇవి చేసి బాయిల్డ్ రైస్ కనుక వస్తే రైస్ బ్రౌన్ ఆయిల్ డెవలప్ చేయడం కానీ, లేకపోతే ఇతరత్ర బై ప్రోడక్ట్స్ కానీ, లేకపోతే ఇథనాల్ డెవలప్ చేయడం విషయంలో కానీ ఇతరత్ర ప్రయత్నాలు చేయడం, తర్వాత నువ్వు మార్కెట్ కల్పించడం, బ్రాండ్ చేసి లేకపోతే బయటికి ఎక్స్పోర్ట్ చేసే విషయము, నువ్వు ఏ ఒక్కటి కూడా చేయకుండా ఇవాళ కేవలం కేంద్ర ప్రభుత్వాన్ని నేను తప్పుపడుతున్నావంటే ఇది
ఇది పూర్తిగా కూడా ఒక రాజకీయ పరమైన యొక్క వ్యవహారంగా మాట్లాడుతున్నాడు తప్పితే మరొకటి కాదనేది చాలా స్పష్టం అయిపోయింది ఈరోజు ఈయన విషయం. కాబట్టి తప్పక రైతులు ఇవాళ తిరగబడే రోజు వస్తుంది. భారతీయ జనతా పార్టీ కూడా అటు కేంద్ర ప్రభుత్వంతో కూడా విషయాలు ఇప్పుడు పార్లమెంట్ జరుగుతున్నది. మా కేంద్ర మంత్రి గారు అక్కడే ఉన్నారు, రాష్ట్ర అధ్యక్షులు అక్కడే ఉన్నారు, మేము కూడా రేపు ఢిల్లీ వెళ్ళబోతున్నాం. తప్పక ఆ యొక్క పెద్దల దృష్టికి తీసుకొచ్చి ఈయన చేస్తున్న వ్యవహారం తెలంగాణ రైతులను కాపాడడం కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది తప్పక మా వంతు ప్రయత్నం చేస్తామని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. రైట్, థ్యాంక్ యూ ప్రేమేందర్ రెడ్డి గారు. శ్రీనివాస్ రెడ్డి గారు, మీరు ఫైనల్ కన్క్లూడ్ చేయండి. రైతుల పక్షాన్ని నిలబడి పోరాటం చేయరు, రైతు సమస్యల్ని పరిష్కరించరు. సో మరి భవిష్యత్తులో రైతులు ప్రభుత్వాన్ని నమ్ముతారని ఎలా విశ్వసిస్తున్నారు కేసీఆర్? అసలు లేకపోతే రైతులతో పనే లేదనుకుంటున్నారు? అసలు కేసీఆర్ ధోరణి ఏమంటారు ఈ విషయంలో? అంటే రైతులను ఒక రకంగా చెప్పాలంటే కేంద్రం మీద కేంద్రంపైకి నిపన్న నెట్టి చూపించే ప్రయత్నం అయితే విశ్వ ప్రయత్నం ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. ఒకటి ఏంటంటే రాజకీయంగా ముఖ్యమంత్రి గారు కూడా డిసైడ్ అయ్యారని చెప్పాలి. ఇప్పుడు ప్రేమేందర్ రెడ్డి గారు చెప్పినట్టుగా సరే కేంద్రం నుంచి కానీ సిబిఐ నుంచి కానీ ఈడీ నుంచి కానీ అటువంటి దర్యాప్తులు ఏమైనా వచ్చే సంకేతాలు ముఖ్యమంత్రి గారికి ఏమైనా ఉండి ఉన్నాయా అనే అనుమానం కూడా వస్తుంది. ఎందుకంటే ఇంత పరుష పదజాలం కేంద్ర ప్రభుత్వం మీద కావచ్చు, మంత్రుల మీద కావచ్చు, ఇంత పరుష పదజాలంతో ఎప్పుడు మాట్లాడింది అయితే లేదు. ఇది మొదటిసారి వ్యక్తిగతంగా దాడి జరగడం. పీయూష్ గోయల్ గారు ఆహార భద్రత మంత్రి కేంద్రంలో, ఆయనను కూడా బుర్రలేదు అని అన్నాడంటే ఎంత ఘోరమైన పదం అది. అది అట్లా చూసుకుంటూ పోతుంటే సరే కిషన్ రెడ్డి గారిని ఏమన్నారో మనం నోటితో చెప్పేది కూడా బాగుండదు అది. ఇక బండి సంజయ్ని అయితే ఇంకో అధ్వానమైన మాట్లాడారు. అంటే ఇంత ఫ్రస్ట్రేషన్ ముఖ్యమంత్రిలో ఉందంటే కేంద్రం నుంచి అలాంటి దర్యాప్తులకు ఏమైనా సంకేతాలు ఈ ప్రభుత్వానికి ఉండి ఉంటాయేమో అనే అనుమానం మాత్రం బలంగా అవుతుంది. అయితే భారతీయ జనతా పార్టీ కూడా దీన్ని లూజ్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా అది బీజేపీదే వైఫల్యం అవుతుంది. కేసీఆర్ గారి రాజకీయ నాటకాలను 7 ఏళ్ళుగా చూస్తున్నారు, కానీ బీజేపీ కూడా ఎప్పుడు సీరియస్గా దాని మీద చలనం లేదు. బీజేపీ కూడా పెద్దగా చలనం చేసి కేసీఆర్ మీద ఎటువంటి ఆరోపణలు వచ్చినా కానీ తప్పులు జరుగుతున్నా కానీ పెద్దగా పట్టించుకోలేదు కేంద్రం. అదే ఈరోజు కేసీఆర్ గారికి అలసుగా మారిందని నా అభిప్రాయం. అంటే ఈ కేసీఆర్ గారి ఈ అలసు రాజకీయాలకు బీజేపీ కారణం 7 సంవత్సరాల నుంచి. ఇప్పుడైనా కానీ ఆ బీజేపీ అనేది కళ్ళు తెరిచి పనిచేస్తే కేసీఆర్ పరిపాలన ఒక దారిలో పెడితే ఇది ఈ రాష్ట్రంలో రైతాంగం అన్న సరిగ్గా బతకగలుగుతారు. ప్రజలకన్నా న్యాయం జరిగితే ప్రజల కోసం మీరు కేసీఆర్ ప్రభుత్వాన్ని చక్కబెట్టండి, మీకోసమని కాదు నేను చెప్తున్నది. మీరు కేంద్రాన్ని వెళ్తున్నారు, దేశాన్ని వెళ్తున్నారు, దేశంలో తెలంగాణ అనేది ఒక రాష్ట్రం, ఆ రాష్ట్రంలో అపసవ్య పాలన జరుగుతున్నప్పుడు దాన్ని చక్కదిద్దాల్సిన బాధ్యత కేంద్రానిది. కాబట్టి దాన్ని చనువు రాజకీయాలుగా తీసుకొని కేసీఆర్ మాటలు అక్కడ ఢిల్లీకి వచ్చినప్పుడు మీతోటి గల్లాలు కలవంగానే మీరు మురిసిపోతారు, హైదరాబాద్కి వచ్చేదేమో తిట్లదండకం ఎదుర్కొంటాడు. ఈ డ్యూయల్ రాజకీయం కేసీఆర్ది తన రాజకీయంగా బతక నేర్చిండు 7 సంవత్సరాల నుంచి. దానికి పర్దాఫాస్ చేయాల్సిన అవసరం ఉంది, తెర వేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఆ తెర ఎవరేయాలి? దానికి అవకాశం ఇచ్చిండు ఇప్పుడు కేసీఆర్ గారు. ఆ తెర ఎవరేయాలంటే బీజేపీ వేయాలి, బీజేపీ అధినాయకత్వం వేయాలి. నిజంగానే ఇక్కడ తప్పిదాలు జరుగుతున్నాయా లేదా? ఉదాహరణకు మనకి ఇక్కడ బియ్యం విషయం ఒకసారి తీసుకుంటే గతంలో 2016లోనే ఇక్కడ పీడిఎస్ బియ్యం ఏదైతే ఉందో, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ బియ్యం ఏదైతే ఉందో, సబ్సిడీ బియ్యం ఏదైతే ఇస్తుందో, దాని మీద ఆడిట్ రిపోర్ట్ అడిగింది కేంద్రం 2016లో అడిగింది. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం దాని మీద ఆడిట్ రిపోర్ట్ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? ఎందుకంటే ఆ పీడిఎస్ బియ్యం ఏంటంటే రాష్ట్రం ఇస్తుంది, అట్లనే కేంద్ర పథకాలకు సంబంధించిన సబ్సిడీ బియ్యం కూడా ఉంటాయి, అంత్యోదయ లాంటి కార్యక్రమాలు. అటువంటి వీటి మీద వివరంగా మీరు ఎంతెంత ఇస్తున్నారు అనేది ఆడిట్ రిపోర్ట్ ఇవ్వమంటే 2016 నుంచి ఇప్పటి వరకు 5 సంవత్సరాల పాటు నుంచి ఇంతవరకు ఆడిట్ రిపోర్ట్ ఈ ప్రభుత్వం ఇవ్వలేదంటే దాని అర్థం ఏంటండి? ఇంకొకటి, ఆడిట్ రిపోర్ట్ ఇవ్వకపోతే మీకు ఇవ్వాల్సిన 400 కోట్లు మేము ఇవ్వము, ఆపేస్తున్నామని కేంద్రం హెచ్చరించినాక కూడా ఆ రిపోర్ట్ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదని అంటే అనలేదో దొంగతనం జరుగుతుంది, అవినీతి జరుగుతుంది. ఏది సబ్సిడీ బియ్యంలో, పీడిఎస్ బియ్యంలో అవే బియ్యం రీసైక్లింగ్ అవుతున్నాయి అనే అనుమానం ఎందుకు రాదండి? కాబట్టి ఆ అనుమానం నివృత్తి కోసమైనా కానీ ఇదే పీయూష్ గోయల్ గారు సీరియస్గా వెరీ సీరియస్లీ దాని మీద దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు అదేంటి ఆడిట్ రిపోర్ట్ ఇవ్వకుండా సమస్య కాదు అది. ఆయన ఇవ్వకపోవచ్చు, కేంద్రమే జోక్యం చేసుకుని దాని మీద దర్యాప్తు జరిపితే ఈ ప్రభుత్వం యొక్క దొంగతనం బయటికి ఎందుకు రాదండి? కాబట్టి ఇటువంటి సీరియస్ స్టెప్స్ కేంద్రం కూడా తీసుకుంటేనే తెలంగాణ ప్రజలకు మంచి పాలన దొరుకుతుంది, అవినీతి కాస్తైనా తగ్గుతుంది, అక్రమాలైనా తగ్గుతాయి, అది ప్రజలకు ప్రయోజనం జరుగుతుంది. కాబట్టి ప్రజల ప్రయోజనం రీత్యా, తెలంగాణ ప్రజల ప్రయోజనం రీత్యా కేంద్ర ప్రభుత్వం ఇక్కడ జరుగుతున్న
అన్ని అక్రమాల మీద దర్యాప్తు చేస్తేనే ఇక్కడ రాష్ట్రానికి మేలు జరుగుతుంది అనేది నా అభిప్రాయం. ఆ స్టెప్ బీజేపీ తీసుకుంటుందా లేదా అనేది కూడా ఇవాళ తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్పాలి. మొత్తానికి అయితే రాజకీయాలతోనే పబ్బం గడుపుతున్నారు అనేది స్పష్టమవుతోంది. ఒకటి చెప్పండి సార్, ఇంకా అంటే ధాన్యం సేకరణ ఇప్పటికైతే పూర్తిగా అవ్వలేదు, అయ్యే పరిస్థితి ఏమైనా ఉందా? ఒక రైతుగా ఒక ప్రశ్నిస్తే కనుక ఇప్పుడు ఏమైనా ధాన్యం సేకరణ ఉందా, లేకపోతే ఈ ధాన్యం కూడా పాడైపోకుండా రైతులు ఏమైనా ప్రత్యామ్నాయాలు చూసుకుంటే మంచిది అంటారు, కన్క్లూడ్ చేయండి. ఒకటి ఇక్కడ ఏంటంటే, ఈ ఇప్పటి వరకు ఆలస్యం కావడానికి రెండు మూడు కారణాలు కనపడుతుంది. ఒకటేమో రైతులను రైసు మిల్లర్లకు అమ్ముకునే రకంగా ప్రోత్సహించడం. కొనుగోలు కేంద్రాలు ఓపెన్ కాలేదంటే రైతులు వడ్లన్నీ తీసుకొచ్చి రోడ్డు మీదనే నెల రోజుల పాటు ఉంచలేరు కదా, ఎవరికో ఎవరికి అమ్ముకోవాలి. కాబట్టి రైస్ మిల్లర్ల వైపు, ప్రైవేట్ వ్యాపారుల వైపు రైతులు పంటను మళ్లించిండనే చెప్పుకోవాలి. ఎందుకంటే 45 రోజులు కావస్తున్నది, కొనుగోలు కేంద్రాలు పూర్తికి 100% ఓపెన్ కాలేదు ఒకటి, రెండవది ఓపెన్ అయినా కానీ కొంటున్నది లేదు. కాబట్టి ఖచ్చితంగా సగంబడ రైతులు ఇప్పటికే ఈ రైస్ మిల్లర్లకి చాలా మేరకు అమ్ముకున్నారని చెప్పాలి, ప్రైవేట్ వ్యాపారులకు కూడా అమ్ముకున్నారని చెప్పాలి. ఆ మిగిలిన అరకొరకు ఉన్నారు. ఇప్పుడు కేంద్రం కూడా చెప్తున్నది ఏంటి, మహా అయితే 20 లక్షల టన్నులు మాత్రమే కొన్నది రాష్ట్ర ప్రభుత్వము, కానీ ఇంకా 40 లక్షల టన్నులు కొనాల్సింది ఉంది. ఈ 40 లక్షల టన్నులు కొనడానికి ఈ ప్రభుత్వానికి ఎంతకాలం పడుతుంది? ఇంకో 2 నెలలు ఉంటారు, ఇంకో 2 నెలల పాటు నింపాదిగా ఉంటుంటారు. తడిచేటి తెరుస్తుంటాయి, పోయేటి పోతుంటాయి. రైతు చచ్చటోడు చస్తుంటాడు. 1900 క్వింటాల్ అమ్ముకోవాల్సిన రైతు 1200 13 వందలకే అమ్ముకుంటాడు. మాకేం పట్టి ఉంది? రోజు ప్రెస్ మీట్లు పెట్టి మేము రాజకీయం చేస్తాం తప్ప వాడు 1200 రైతు 1200 అమ్ముకుంటుండా, 1300 అమ్ముకుంటుండా? అట్లా అక్రమంగా ఎవరు కొంటున్నారు? వాళ్ళ మీద ఒక నిఘా పెట్టి అంత తక్కువ ధరకు కొంటున్న వాళ్ళ మీద కఠినమైన చర్యలు ఈ ప్రభుత్వం తీసుకుందా అంటే ఎక్కడ తీసుకోలేదు. ఎందుకంటే వీళ్ళు రైసు మిల్లర్ల కొమ్ము కాస్తున్నారు అనేది ఈ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళనేది అర్థమవుతుంది కదా. కాబట్టి ఈ రైసు మిల్లర్ల వైపు మళ్లించడం ఒకటే ఒక ఎత్తు అయితే, ఈ బియ్యాన్ని అన్ని పాత బియ్యాన్ని అన్ని రీసైక్లింగ్ చేసి రాష్ట్రంలో వరి ఉత్పత్తి ఎక్కువ జరిగిందని కేంద్రాన్ని నమ్మించి అవే బియ్యాన్ని ఎఫ్సీఐకి అమ్మి డబ్బులు చేసుకునే పనిలో అక్రమార్కులు ఉన్నారు. అంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళదే ఆ పని అనేది మనకు అర్థమవుతుంది కదా. రైస్ మిల్లర్లు కావచ్చు, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు, ఇన్ని రకాల అక్రమాలు జరగడం వల్లనే ఇలా తెలంగాణ రైతు నడి రోడ్డు మీద ఒడ్లు పోసి కూసోవాల్సిన పరిస్థితి వచ్చింది. అమ్ముకుంటే కొనే పరిస్థితి లేని పరిస్థితి వచ్చింది. రైస్ మిల్లర్లకు అడ్డికి పోసారి అమ్ముకొని పోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి, గుండెపోటు వచ్చి చనిపోవాల్సిన పరిస్థితి, ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి రాష్ట్రంలో ఏదైతే ఉందో దీని మీద సమగ్ర దర్యాప్తు కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన అవసరం మాత్రం ఖచ్చితంగా ఉంది. రాజకీయంగా బీజేపీ కూడా అటువంటి కఠినమైన నిర్ణయం తీసుకుంటే తప్ప తెలంగాణ రైతాంగానికి న్యాయం జరగదు. ఎస్, మొత్తానికి విన్నారు కదా, రైతాంగానికి మేలు జరిగే చర్యలు అయితే ప్రభుత్వం నుంచి లేవు. సో ఇప్పుడు వడ్లు సేకరణ చేస్తుందా, పూర్తిగా కొనుగోలు జరుగుతుందా అంటే కూడా ఇక్కడ కూడా స్పష్టత లేదు. కనుక రైతులు మీ ధాన్యాన్ని మీరే ఎలా అయినా ప్రత్యామ్నాయం అమ్ముకుంటారో లేకపోతే ఏం చేసుకుంటారో అనే ఒక దీన స్థితికి అయితే రైతులు ఉన్నారు. తప్పిస్తే ఈ సమస్య పరిష్కారం అయితే దొరికేలా లేదు అన్నదే ఇక్కడ విశ్లేషకులు కూడా చెప్తున్న మాట.